సొసైటీని డైరెక్టర్ గారు వచ్చి మంచి కథ చెప్పారు. అది ఒక సమాజానికి ఆడపిల్లకి జరిగే అన్యాయం కోసము తను చెప్పిన విధానము తను చెప్పిన స్టోరీ అవంతా బాగా నచ్చి నిజంగా జరిగే అన్యాయం ఆడపిల్లల గురించి జరిగే అన్యాయము విన్న తర్వాత కానీ కల్లారా చూస్తే అతను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ మూవీ దానికోసము ఒప్పుకోవడం జరిగింది. సో ఇంకా ఏదైనా మన డైరెక్టర్ గారి చేతుల మీద పెట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దామని మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. హాయ్, మేరా నా మోనికా చౌహాన్ హై. मैं इस मूवी में जो प्ले कर रही हूँ वो एक फीमेल करेक्टर है. मेरा इस मूवी में एक ड्यूअल रोल है. जैसे हमारे देश में निर्भया और दिशा का एक यहाँ पे वो इतिहास रह चुका है, मेरा इस मूवी में इतना स्ट्रॉन्ग करेक्टर है कि जैसे इस निर्भया और दिशा के साथ हुआ है ऐसे कभी किसी लड़की के साथ नहीं होगा. तो मैं चाहती हूँ मुझे आपकी वेल विशेज़ मिले, क्योंकि बिना आप लोगों की वेल विशेज़ के मैं कुछ नहीं हूँ. तो जितनी आपकी वेल विशेज मिलेगी मैं उतना ही स्ट्रांग बनूंगी और उतने ही केसेस हमारे यहाँ पे कभी नहीं होंगे. अंदर की नमस्कार अंडी, ना पेर संकेत, नेनु ई सिनेमालो हीरोगा चेस्तुन्नानु. वेंकट गारु डायरेक्टर. सो वेंकट गारु मंची कथ चेप्पारु. अंटे समाजंलो चाला मंदी आडपिल्ललकी एन्नि चट्टालु वच्चिना सरे भद्रत अनेदी लेकुंडा पोयिंदी. दानिकी मा सिनेमातो एं चेयगलं अने ओक चिन्न సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రేక్షకులందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మా తోటి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ ధన్యవాదాలు. ఇంతే, మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సో ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం లేకుండా సినిమా రంగంలో డైరెక్టర్ కానీ ఎవరు ఆర్టిస్ట్ కానీ ఎవరు ఎలివేట్ అవ్వడం అనేది అసంభవం అండి. మీ సహకారంతో మా కోసం వచ్చి కొంచెం లేట్ అయినా సరే వెయిట్ చేసి మాకు సహకరిస్తున్న మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అండి. సో ఈ కథ వచ్చేసరికి అండి మనకి మనకు సొసైటీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరికి తెలియనట్టే ఉంటుందండి. సో అటు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకుని మనకున్న ఈ చట్టాలు ఇవి కాకుండా ఆడవాళ్లే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త వాళ్ళకు ఒక బలాన్ని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే ఒక పాయింట్ తోటి ఈ కథను తీసుకోవడం జరిగిందండి. సో ఏంటంటే ఇందులోనే మౌనికా చౌహాన్ ఇంట్రడ్యూసింగ్ అండి, అమ్మాయి డ్యూయల్ రోల్ చేస్తుంది దీంట్లోనే. సో అలాగే సంకేత్ హీరో, డిఓపి ఆనంద్ గారు, అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ జీపీ రెడ్డి గారికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఈ కథ చెప్పగానే పాయింట్ బాగా నచ్చి ఆయనకి మీరు చేయండి దీన్ని, పర్వాలేదు ఇది బాగుంది, దీనివల్ల మనం ఎంతో కొంత మెసేజ్ ఇవ్వగలం అని చెప్పేసి ఆయన నన్ను చాలా ప్రోత్సహించి ఆయన దానికి ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. అలాగే మన వెంకటరత్నం గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు దీంట్లోనే, ఆయన TV9లోనే ఆయన అందరికీ సూపర్ చిత్రం నాకు తెలిసి. అలాగే జానీ లివర్ వాళ్ళ బ్రదరు మన సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారండి. అలాగే సో ఇదండి మేము కంటిన్యూస్ షెడ్యూల్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. మనం ఏ పని చేసినా కానీ ఒక సత్సంకల్పంతో చేస్తూ ఉంటాము. అందులో ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది. ఆ మెసేజ్ని ఎంత అద్భుతంగా వివరించడం అనేదే మనం ఉన్న లక్ష్యం. అది డైరెక్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈ సమాజానికి ఎంత అవసరం అనేటువంటి ఒక బర్నింగ్ డిజైర్ అనేది వారిలో కనిపించింది. వెంటనే వారు వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిశారు. ఆ ప్రొడ్యూసర్ గారు కూడా, నేను కూడా ఈ సంకల్పంలో ఒక భాగస్వామి కలవాలి, ఎన్నో సినిమాలు తీస్తూ ఉంటాయి ఎన్నో తీస్తుంటాయి కానీ ఆ సత్సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే వారు దీనికి ఒప్పుకొని ఈ సినిమాను ఏ విధంగా చిత్రీకరించాలని ఎంతో చాలా డీప్గా డిస్కషన్ చేసి ఒక వీళ్ళందరినీ హీరో హీరోయిన్ వాళ్ళతో మాట్లాడి సబ్జెక్ట్ కూడా చాలా అద్భుతంగా వివరించి ఈ సినిమా తీయబోతున్నారు. ముఖ్యంగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని చెప్పంటారు. కానీ మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతిదీ ఇక్కడ పితృస్వామ్య రాజ్యం అంటారు, ప్రజాస్వామ్యం అంటాం, కానీ మాతృస్వామ్య రాజ్యమే మన భారతదేశంలో గొప్పతనం. ఎందుకంటే మనం భూమాత, గోమాత, తులసీమాత, ఈవెన్ ప్రకృతిని కూడా ప్రకృతి మాతతోటి కాంతతో పోలుస్తూ ఉంటాం. అంటే మనం ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఎంత గొప్పదో మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనం ఆ ప్రయారిటీని మనం ఇవ్వము.
మన స్వార్థం కోసము ఆడవాళ్ళను కూడా ఒక విలాస వస్తువుగా మనం చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళను ఎందుకు రక్షించలేకపోతున్నాం మన మనసులో అనుకుంటాం గానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలాంటి ఒక మెసేజ్ ఈ సినిమా ద్వారా అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ మెసేజ్ ఏందనేది సినిమాలో మీరు చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇది సినిమా చూడడమే కాదు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా మనము కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఆడవాళ్ళకి అంటే స్త్రీలకు మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పం కూడా తీసుకొని సినిమా చూసే వాళ్ళకి తీసే వాళ్ళకి ఒక ఒక చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక సినిమాగా పేరు కూడా చాలా అద్భుతమైనది ధర్మచక్రం ధర్మ రక్షత రక్షిత అంటాం కానీ దాన్ని పాటించడమే చాలా గొప్ప విషయం కాకపోతే ఈ సినిమాకు ఉన్నటువంటి ఆ ధర్మచక్రం అనే టైటిల్ ని మనందరము దీన్ని అంటే ఈ వచ్చినటువంటి మీడియా మిత్రులు పెసు పెద్దవాళ్ళు పూజారి గారు వీళ్ళందరూ ఈ చూశారు ఈ సినిమా వెంకట్ గారు చాలా ప్యాషన్ తో తీస్తున్నారు కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వారి రూపంలో ఇస్తే వారి రూపంలో మా అందరికి కూడా వచ్చినట్టేగాని మేము భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఈ నా తోటి మిత్రుడు ఇందులో నేను మామా క్యారెక్టర్ చేస్తున్నాను ఫ్రెండ్ హీరోకి నా వీరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు బడి ఖుషికి బాత్ హే కి ఆజ్ ఏక్ అచ్చి ఫిల్మ్ కి ముహూర్త్ హో రహా హై యహాన్ పర్ ధర్మ చక్రం मैं जॉनी फीवर बॉम्बे से तेलुगु हूँ पर बॉम्बे में पैदाशी हूँ और काफ़ी हिंदी मूवी कर चुका हूँ और ऑल ऑफ सडन डायरेक्टर साहब वेंकट जी बता रहे हैं मैं एज ए कॉमेडियन हूँ हिंदी मूवी में कॉमेडी का रोल किया हूँ ये कह रहे हैं कि इस मूवी में आप विलन बन रहे हो तो ये इंसान मुझे जहाँ मैं दुनिया को हंसाता हूँ ये कहते हैं कि कितने हंसाओगे ऐसा लग रहा है मुझे पर मैं ये कुछ चेंजेस कर रहे हैं मुझे लाइफ में यू नो विलन शायद मेरे कुछ फोटोग्राफ्स देखे हैं उनको लगा कि कर सकता है ये आदमी तो ये जो मौका दे रहे हैं मुझे कॉमेडी टू विलन ये और ये मैं करके दिखाऊंगा और पूरी टीम यहाँ पर बैठी है हमारी हीरोइन मोनिका चौहान जी और हमारे हीरो और हमारे कैमरामैन हमारे डायरेक्टर साहब प्रोड्यूसर साहब और तमाम मीडिया के लोगों को मैं धन्यवाद देता हूं और जैसे हमारे सर क्या बताया ना वेंकट साहब ने बताया है कि हमारे हिंदुस्तान में हमारी मैडम भी बताई है कि सेल्फ डिफेंस अपने आप को औरत कैसे डिफेंस करेंगे इस मूवी में हमारे वेंकट साहब का ये विचार है कि ये कि लेडीज़ को कैसे अपने सेल्फ डिफेंस मिले सेल्फ डिफेंस और मैं कुछ तेलुगु में भी बोलता हूँ हम लोग पैदा हुए बॉम्बे में बट तेलुगु है वी आर तेलंगाना सो वेंकट सार गारु डायरेक्टर सर ధర్మచక్రం మూవీలో యాక్చువల్గా నేను కామెడియన్ బట్ విలన్ రోల్ చేయబోతున్నాను ఇట్ ఈస్ ఎ వెరీ లక్కీ ఫర్ మీ అదేవిధంగా అందరు చెప్పారు ఆడవాళ్ళు స్త్రీలు ఎలాగ సెల్ఫ్ డిఫెన్స్ అవుతారు ఈ మన భారతదేశంలో అండ్ అది కావాలి అది ఈ మూవీలో సార్ వెంకట సార్ గారు చూపిస్తున్నారు చెప్పబోతున్నారు ప్రజలకు ఆడివాళ్ళకు మీరు సొంతంగా సెల్ఫ్ డిఫెన్స్ చేయవచ్చును కావాలి అది చాలా మమ్మల్ని నేను బాంబే నుంచి వచ్చాను మీడియా వారికి మరి ఇక్కడ మొత్తం ఆల్ ఆఫ్ టీమ్ అండ్ ప్రొడక్షన్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ టుడే చాలా సంతోషం అందరికీ నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ మూవీకి నేను డిఓపి కింద చేస్తున్నానండి నాగ వెంకట్ గారు డైరెక్టర్ గారు సో సబ్జెక్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ సో ఎవ్రీ సీన్ కూడా సారు లైటింగ్ ప్యాటర్న్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కావాలి నాకు అని చెప్పారు సో సార్ కోసం చెప్పాల్సిన అవసరం లేదండి సబ్జెక్టే చెప్తుంది చాలా ఎక్స్ట్రాఆర్డినరీ డైరెక్టర్
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నమస్కారాలు. పద్మనారాయణ ప్రొడక్షన్స్ ధర్మచక్రం సినిమాని ఈ రోజున లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్గా జిపి రెడ్డి గారు, అలాగే డైరెక్షన్ వెంకట గారు, తర్వాత హీరోగా సంకేత్ చౌహాన్, మరి మిగతా ఆర్టిస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జన్మనా జాయితే శూద్రః, కర్మణా జాయితే ద్విజః. జన్మ వలన అందరూ శూద్రులే. ఈ సమాజం హితం కోరి ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. అటువంటి ఇతివృత్తంతో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని, అత్యాచారాలని, దిశా చట్టాలు, ఏ చట్టాలు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వాలు ఏమీ చేయలేనప్పటికి కూడా ఈ చిత్రం యొక్క కంటెంట్ మంచి లైన్ బాగుంది. ఈ చిత్రంలో నేను మరి సీఎంగా మంచి వేషం ఇచ్చారు నాకు. సీఎంగా వేషం చేయడానికి నేను మరి విజయవాడ నుంచి వచ్చాను. వెంకట గారు గతంలో 2-3 సినిమాలు చేశారు, వాటిలో కూడా నేను నటించడం జరిగింది. అవి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఆయన మంచి డైరెక్టర్, మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనల్ని ఈ చిత్రం ద్వారా ఇంకా మళ్ళీ వెలివేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట గారికి, జిపి రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, నా పేరు వేరేంక వెంకట నరసింహారావు, ఆర్టిస్ట్. నమస్తే.